హంటింగ్టన్స్ డిజీజ్ అంటే దీన్ని ఫస్ట్ జార్జ్ హంటింగ్టన్ అనే ఫిజిషియన్ కనిపెట్టారు సో అప్పటి నుంచి దీని పేరు హంటింగ్టన్స్ డిజీజ్గా ఉండింది మెయిన్గా ఇది జన్యుపరంగా వస్తుంది క్రోమోజోమ్ నెంబర్ ఫోర్లో హంటింగ్టన్ జీన్ అని ఉంటుంది దాంట్లో కలిగే మార్పు వల్ల అంటే సిఏజీ అనే ఒక రిపీట్స్ వస్తాయి ఆ రిపీట్స్ వల్ల ఈ ఈ జబ్బు రావడం జరుగుతుంది వీటి లక్షణాలు చూస్తే మనం సిగ్నిఫికెంట్గా క్యారెక్టరిస్టిక్ కొరియా గమనిస్తాం ఈ కొరియా అంటే ఏంటి అంటే ఇది ఒక డాన్స్ లైక్ మూమెంట్ మన ప్రమేయం లేకుండా మన చేతులు కాళ్ళు ఒక డాన్స్ లైక్ మూమెంట్ లాగా చూపిస్తూ ఉంటుంది నడక కూడా ఒక డాన్స్ లైక్ వస్తుంది అది మన ప్రమేయం లేకుండా ఇది కాకుండా ఇంకా డిమెన్షియా అంటే మతిమర్పు కూడా రావచ్చు బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే డిప్రెషన్ కానీ మేనియా కానీ హైపోమేనియా కానీ వీళ్ళలో ఇంకా సూసైడల్ టెండెన్సీస్ కూడా చాలా ఎక్కువ శాతంగా గమనిస్తాం దీన్ని మనం చూస్తే నిర్ధారణ జెనెటిక్ టెస్ట్ జెనెటిక్ డిజీ జన్యుపరంగా వచ్చింది కాబట్టి జెనెటిక్ టెస్ట్తో నిర్ధారణ చేస్తాము అండ్ ఫ్యామిలీస్లో బాగా రన్ అవుతుంది అంటే ఇప్పుడు తండ్రి ఒక నలభై యాభై సంవత్సరాల్లో ఎఫెక్ట్ అయితే కొడుకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా ఇంకా ఎట్ యంగర్ ఏజ్ ఇంకా ముందే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మళ్ళీ మనము మెదడులో స్కానింగ్ కూడా చేసి ఏ అయితే భాగం కుదించుకుపోయిందో అది కూడా గమనించే అవకాశం ఉంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది జన్యుపరంగా వచ్చేది కాబట్టి ట్రీట్మెంట్ ఏం లేదు కాకపోతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు బిహేవియల్ డిస్టర్బెన్సెస్ కోసం మనం యాంటీసైకోటిక్ యాంటీ డిప్రెషన్స్ని పెట్టడం కోరియాను తగ్గించడానికి డోపమెంట్ డిప్లీటర్స్ టెట్రాబెలన్సింగ్ ఇలాంటి మెడిసిన్స్ పెట్టే కొంచెం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది